కిరణ్ గారు, సార్ ఆగస్టు 15 వస్తుంది, మన దేశానికి స్వాతంత్రం వస్తుంది. కానీ మన రాష్ట్రంలో మన దేశానికి స్వాతంత్రంతో పాటు పేదలకు కూడా స్వాతంత్రం వస్తుంది, మహిళలకి, పేదలకి. ఒకటే ఒక పక్కనే అన్న క్యాంటీన్లు మొదలవుతున్నాయి, మరొక పక్కన ఉచిత ఆర్టీసీ ప్రయాణం కూడా మొదలు పెడుతున్నారు మహిళలకి. ఈ అన్న క్యాంటీన్ల మీద ఏం చెప్తారు, మహిళల ఉచిత ఆర్టీసీ సదుపాయం మీద ఏం చెప్తారు? దేశానికి ఇండియాలో ఇండియాకి 1947లో స్వతంత్రం వస్తే ఆంధ్రప్రదేశ్కు స్వతంత్రం 2024లో వచ్చిందని చెప్పవచ్చు. లాస్ట్ 5 సంవత్సరాలు జగన్ పాలన చూసిన తర్వాత బ్రిటిష్ పాలన కంటే దారుణంగా ఉందా? ఎంత భయంకరంగా ఉంది అంటే ఈ బ్రిటిష్ పాలన కాదు, కిమ్ తెలుసుగా మీకు, కిమ్ సౌత్ నమ్మితే చంపేస్తాడు, ఏడిస్తే చంపేస్తాడు, అవును, జుట్టు ఎక్కువ పెరిగితే చంపేస్తాడు, ఎదురు తిరగటానికి లేదు. అంత భయంకరమైన ఒసామా బిన్ లాడెన్ చూసాము, కిమ్ను చూసాము, సద్దాం హుస్సేన్ చూసాము, వీళ్ళందరినీ చూసాము. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఇవన్నీ చూసాం. కానీ జగన్ పాలన కంటే బ్రిటిష్ పాలన చాలా నయం అంటారా? బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళన్నా ఆ రైళ్లు రావటానికి, ఈరోజు ఎగుమతులు దిగుమతులు వ్యాపారాలు చేయటానికి వాళ్ళు చేశారు. కానీ ఇతను ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అక్రమంగా దోచుకుంది 15 లక్షల కోట్లు. ఇక పెద్దిరెడ్డి సంగతి, వాళ్ళ ఎమ్మెల్యే సంగతి చెప్పక్కర్లా. ఈ అన్న క్యాంటీన్ గురించి చెప్పండి, ఏం చెప్తారు? ఈ అన్న క్యాంటీన్లో దాదాపుగా ఒకటి ఒక మహిళ చెప్పిన మాటలు వినిపిస్తాను అన్న క్యాంటీన్ల గురించి, దాని తర్వాత మీ విశ్లేషణ చెప్పండి. చేస్తున్నారు, ఇది ఎలా ఉండబోతుంది అంటారా? మాకు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారండి. ఎందుకు ఇప్పుడు కూలీలు లేవర్ ఉంటారు కదా, లేవర్ అంతా కలిపి 5 రూపాయలు భోజనం, 10 రూపాయలు భోజనం అంతా ఎంతో హ్యాపీగా భోజనం చేయడానికి చాలా మంది లైన్లు కాస్తారండి. అది పేద ప్రజలకు మాత్రం చాలా ఉపయోగం అండి. అది ఇదండి, పేద ప్రజలకు చాలా ఉపయోగం. కూలీ వాళ్ళకి 5 రూపాయలకి భోజనం అంటే భగవంతుడి ప్రసాదంతో సమానం అన్నట్టు చెప్తున్నారు ఆవిడ. మీకు ఈరోజు కేజీ ఉల్లిపాయలు 60 రూపాయలు ఉంది ఈరోజు, అవును, టమాటాలు 100 రూపాయలు, బంగాళదుంపలు 40 రూపాయలు. ఈరోజు కూరగాయలు కొనే పరిస్థితి లేదు, వర్షాలు ఏ విధంగా పడుతున్నాయో తెలుసు. కేరళలో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ అసలు ఆ చుట్టుపక్కల ఎంతమంది చనిపోయారో తెలుసు. ఈ వర్షాలకి నిత్యావసర సరుకుల రేట్లు మొత్తం పెరిగినాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా 5 రూపాయలకు అన్నం పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. 2-3 రకాల కూరలు, చక్కగా రుచికరమైన భోజనం మళ్ళీ. సార్ ఈరోజు ఆ బియ్యం ఏమి స్టోర్ బియ్యం పెట్టట్లే వాళ్ళు, అవును, అవి కేజీ 40 రూపాయలకు తక్కువ లేవు. సన్నసి చెప్పాడు కదా, సన్న బియ్యం అవి పెడుతున్నారు, అవి పెడుతున్నారు సన్న బియ్యం. వాడు అన్ని స్టోర్ బియ్యాన్ని మొత్తం సన్న బియ్యాన్ని అన్ని కలుపుకొని సౌత్ ఆఫ్రికా కానీ నమీబియా కానీ పక్క దేశాలకు అమ్ముకున్నాడు సన్న బియ్యం సన్నాసులు వాళ్ళు. అవును, నీ అమ్మమ్మ కూడా చెప్పాడా అని చెప్పి ఆ రకంగా దోచుకున్నారు. ఈరోజు అన్న క్యాంటీన్ల గురించి మొన్న ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాడు, 5 రూపాయలకు అన్నం పెట్టడం అది కూడా పెద్ద విషయమా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ముష్టోళ్ళకి పెట్టినట్టు పెడుతున్నారని అన్నాడు సార్. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్, తాటిపత్రి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ, అతనికి జగన్మోహన్ రెడ్డికి అమ్మ అవసరం లేదు, అమరావతి అవసరం లేదు, అన్న క్యాంటీన్లో అవసరం లేదు, ఆరోగ్యశ్రీ కూడా అవసరం లేదు, అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో అన్న క్యాంటీన్లు, తెలుగుదేశం నాయకులు పెట్టిన అన్న క్యాంటీన్లు కూల్చేయడం జరిగింది, దాని మీద ఏం చెప్తారు? ఒక ఊరిలో దాదాపుగా రోడ్డు పక్కన దాదాపుగా ఒక టెంట్ వేసి బోనాలు పెట్టడం జరుగుతుంటే అసలు అవి మొత్తం తీసుకొని అన్నీ కూడా తీసుకెళ్లి కాలువలో పడేసి ఆ బోనాలు తీసుకువచ్చిన ట్రాక్టర్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. ఎక్కడ మడకసిరిలో అనుకుంటుంది. ఎన్నిసారి అసలు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఎక్కడ అన్నా క్యాంటీన్ కనపడితే అక్కడ బగల కొట్టారు అన్నా క్యాంటీన్ని.
మంగళగిరిలో కూడా ఒక మారుమూల ప్రాంతంలో ఎవరికి ట్రాఫిక్ కూడా అర్థం లేకుండా అర్థం లేని విధంగా లోకేష్ గారు అన్న క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మొత్తం బుల్డోజర్ని తీసుకొచ్చి కూల్చేశారు. తన కుటుంబ సభ్యుల్ని చంపడమే కాకుండా రాష్ట్రంలో నేను అధికారంలో ఉన్నంత కాలం అమ్మ అవసరం లేదు, అన్న అవసరం లేదు, ఇంకా ఆరోగ్యశ్రీ అవసరం లేదు అనే విధంగా ఈ రకంగా దాడులు అయితే చేశారు. ఓకే, అన్న క్యాంటీన్ అంటే పగలగొట్టడం, అవును, ఇది ఒక్కటే టార్గెట్ పెట్టుకున్నారు. ఇక్కడ అన్న క్యాంటీన్ పెట్టినా దాడులు చేశాడు, అంటే పేదవాళ్ళు అంటే అంత కోపం. చూడండి, మీరు ఎక్కడ కన్నా బయట మీరు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు 5 రూపాయలకు అన్నం పెట్టడం అనేది ఏ హోటల్ అయినా ఉందా? ఎక్కడ లేదు. తక్కువలో తక్కువ 100 రూపాయలు. అవును. వెజ్ మీల్స్ అయితే, అవును సార్, మీకు తెలియని న్యూస్ చెప్తా, నాన్ వెజ్ మీల్స్ కన్నా ఈరోజు వెజ్ మీల్సే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ఎందుకో చెప్తాను. ఉల్లిపాయలు కొనాలంటే 60 రూపాయలు కేజీ. అవును. రీసెంట్ గా ఎగ్జాంపుల్ చెప్తా, నేను 400 రూపాయల బజ్జీలు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఒక్క ఉల్లిపాయ ముక్క కనపడలా. అవునా, ఉల్లిపాయలు ఇవ్వలేదా? అడిగితే కొడతా అన్నారు. అవునా, 400 రూపాయలు పెట్టి బజ్జీలు కొంటే ఒక ఉల్లిపాయ ముక్క రాలేదు అని చెప్పి నన్ను తిడుతున్నారు. బజ్జీలు తెప్పించినందుకు హ్యాపీగా తింటాం కాదు, బజ్జీలు తెచ్చే ఉల్లిపాయ అంటున్నారు. నువ్వు 400 కాదు 1000 రూపాయలు కొన్నా ఉల్లిపాయ ముక్క అడబక అడిగితే సొంతం అంటున్నారు. ఓకే, అటువంటి టైంలో ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టారు. ఆ టైంలో ఉల్లిపాయలు కేజీ 60 రూపాయలు, టమాటా 100 రూపాయలు. అవును. కందిపప్పు ఎంత ఉంటాయో చూడండి, కందిపప్పు ఎంత? 200 తక్కువ ఉండదు. అవును. మనం పెట్టేది సన్న బియ్యం కేజీ 40 రూపాయలు తక్కువ లేదు. సార్ ఒక ఇస్రా కాస్ట్ ఎంత? మంచినీళ్ళ కాస్ట్ ఎంత? అసలు పెరుగు, ఇవన్నీ కూడా 2-3 రకాల కూరలు, సాంబారు, పెరుగు, పచ్చడి, ఒక స్వీట్ కూడా. మీరు ఒక స్వీట్ ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా ఎక్కడ అన్నా క్యాంటీన్ పెట్టినా కూడా 150 మందికి తక్కువ ఎక్కడ పెట్టట్లే. 300 మంది ఏ అన్న క్యాంటీన్ అయినా 300 మంది లెక్క. 300 మందికి వండుతారు, అది అయిపోగానే క్లోజ్ చేసేస్తారు. మీకు అన్న క్యాంటీన్ లో అన్నం ఉదయం 300 మంది, మధ్యాహ్నం 300 మంది. తెలియని ఇంకో విషయం చెప్తా, నేను 2019 నుంచి గుంటూరులో ఉన్నంత కాలం అన్న క్యాంటీన్ లో బోనాలు పెట్టేవాళ్ళు ఎవరు తెలుసా? ఎవరో శాలరీకి పనిచేయట్లా. మా అంతటగా మేము టీడీపీ కార్యకర్తలు, మా టైంలో ఒక 1.5 అవర్ 2 అవర్స్ అన్న క్యాంటీన్ లో భోజనం పెట్టడానికి మా టైం కేటాయించాం. అవునా? ఒక రోజు అన్నం నేను పెట్టాం, ఒక రోజు కూర నేను పెట్టాం. ఆ 2-3 గంటలు నేను వెళ్ళి పెట్టాను సార్ అన్నం. సార్, మరి 15 తారీఖునే మహిళలకి ఉచిత ఆర్టీసీ ప్రయాణం కూడా మొదలు పెడుతుంది ప్రభుత్వం, ఏం చెప్తారు? ఆర్టీసీ అప్పుల్లో ఉంది అన్న విషయం అందరికి తెలుసు. ఆ అప్పుల్లోకి నెట్టింది ఎవరో కూడా అందరూ తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ శాఖని వదిలిపెట్టలేదు. అవును. ఆర్టీసీ డ్రైవర్లకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ డబ్బులు కూడా పంది కుక్కలా తిన్నాడు. అవును, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టాడు ఆర్టీసీ ఆస్తుల్ని. సార్, వాళ్ళ బస్సులు మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వల. అవును, నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు రేపు 15 తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు. దాదాపు నెలకి 250 కోట్లు వెచ్చిస్తున్నారు. నెలకి 250 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు చంద్రబాబు గారు ఆ పథకం మీద. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెన్షన్లు ఇవ్వటం, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటం, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వటం, రీసెంట్గా డోక్రా వాళ్ళకి డబ్బులు కూడా పడ్డాయి. ఎగ్జాంపుల్ ఎవరికో నేను చెప్పను, మా అమ్మకే పడ్డాయి డబ్బులు. ఓకే, ఏది ఆపారు చెప్పండి? ఏది ఆపలా. అవును, కానీ ఇప్పుడు కొత్తగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంకో కొత్తగా ఇంకో 100 అన్న క్యాంటీన్లు. అది ఉచితం, ఇంకో 10 రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుంది కదా, పథకం మొదలు పెడుతున్నారు కదా. అవును. మొన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ ఆయన ఒక హేళనగా మాట్లాడుతున్నాడు, సెటైరికల్ గా. ఆ బస్సులు పెట్రోల్ కొట్టించుకోవడానికి, డీజిల్ కొట్టించుకోవడానికి వెళ్ళినాయి,
పెట్రోల్ కొట్టించుకొచ్చున్నాక అప్పుడు పథకం మొదలవుతుంది అంటున్నాడు. ఆల్రెడీ బాబు గారు చెప్పారు 15వ తారీఖు నుంచి, బాబు గారు చెప్పిన వాటిలో ఏది రన్ చేయలేదో చెప్పు. తల్లికి వందనం, ఇంకా స్టార్ట్ చేయలేదు అంటున్నారు అమ్మ ఒడి అని. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నెలలకు పెట్టారు తెలుసా? 7 నెలలకు పెట్టారు. అవును, అమ్మ ఒడి. అవును, టీడీపీ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఏ చెప్పు తీసుకుని కొట్టాలరా? ఎన్ని మాట్లాడినా నీ ఇద్దరు కీపులు ఉన్నారు చూసావా, సంజన సుకన్య, వాళ్ళిద్దరు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంది, అది గుర్తు పెట్టుకు ముందు. నువ్వు ఎక్కితే మాత్రం టికెట్ ఉంది రే, నీకు టికెట్ ఉంది, సంజనకి సుకన్యకు మాత్రం తీసుకోరు. కానీ ఆధార్ కార్డు చూపియాల వాళ్ళిద్దరు ఆంధ్రాలో. ఏపీలో వాళ్ళే నాకు తెలిసి గుంటూరు వాళ్ళే. అయితే ఆధార్ కార్డు ఉంటుంది కదా? ఆధార్ కార్డు ఉంటుంది, కానీ ఏంటంటే చూపియాల కండక్టర్ కి. చూపించారు ఈడు కూడా చీర జాకెట్ వేసుకొని ముసుకేసుకొని ఆధార్ కార్డు పట్టుకొని వస్తాడు అంబటి రాంబాబు కూడా. చాలా మంది అమ్మటి రాంబాబు లాంటి నిజంగా అంత ముందు ఇసుక ఉచిత ఇసుక అన్నప్పుడు కొడాలని గాడు నిజంగా ఇసుక ఉచిత ఇసుక ఇస్తున్నాడా అని చెప్పి టెస్ట్ చేశాడు. రేపు ఈడు 16వ తారీఖు ఈడు పోతాడు చీర కట్టుకొని. నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు పెట్టాడా అని చెప్పి చీర జాకెట్ కట్టుకొని వస్తాడు. ఈడు ఆ సత్తెనపల్లిలోనో గుంటూరులోనో దొరుకుతాడు, ఎరగదన్నాండి. ఈ మాత్రం వదిలిపెట్టకూడదు. ఈ బాబు మగవాళ్ళకి చీర జాకెట్లు కట్టుకుంటే ఉచితంగా మహిళలకు మాత్రమే చీర జాకెట్ పట్టుకొని ఇక మళ్ళీ విజయసాయి రెడ్డి వస్తాడేమో, నేను గేని నన్ను కూడా నాకు కూడా ఉచిత టికెట్ ఏంటి అని చెప్పి వస్తాడు. గేలకు గాని అలాగే చీర జాకెట్లు కట్టుకున్న మగవాళ్ళకి మాత్రం ఉచిత బస్సు ప్రయాణం ఉండదు అని చెప్పి నేనేది చెప్పగలను. ఓకే ఓకే అండి. ఎందుకంటే ఆంధ్రాలో అయితే పండగ వాతావరణం నెలకొంది, 15వ తారీఖు నుంచి మహిళలు గాని పేదలు అన్న క్యాంటీన్. సార్, గత 5 సంవత్సరాలుగా ఏపీ ప్రజలు ఒక పండగ చేసుకోవటం మర్చిపోయారు. హిందువులు పండగ అంటే గుర్తుకొచ్చింది, చంద్రబాబు గారు గణేష్ చవితికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు అధికారులకి. 5 సంవత్సరాలుగా మేము ఎంత ఇబ్బంది పడ్డామని చెప్తా. 5 సంవత్సరాలుగా వినాయక చవితికి బొమ్మ ఎవరు పెట్టద్దు, హిందువులు పండగ చేసుకోవద్దు, గుళ్ళకి వెళ్ళవద్దు, గుళ్ళు బాల కొట్టారు, ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోతే తప్పేముంది అంటారు, కందిరేగలు రథాన్ని తగలబెడితే తప్పేముంది అన్నారు. అవును, బంగారపు ఇది వెండి విగ్రహాలు గుళ్ళు దొంగతనాలు చేశారు. కొప్పల చిప్రమైన మంత్రి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. ఓకే అండి. ఏపీలో పండగ వాతావరణం నెలకొంది, మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కోసం సంబరంగా ఎదురు చూస్తున్నారు. మరో పక్కన అన్నా క్యాంటీన్ కోసం పేదలందరూ పాపం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు. 5 ఏళ్ల నుంచి ఆ పేదలందరూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ప్రభుత్వాన్ని ఎప్పుడు తెచ్చుకుందామని ఎదురు చూస్తున్నారు. ఆ రోజు వచ్చింది, తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు. చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క పథకం అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. వైసీపీల నుంచి ఒక్కొక్కడు మొత్తం అందరూ జారిపోతున్నారు. వైసీపీ ఖాళీ అయిపోతుంది, టీడీపీ కలకల్లాడుతుంది. ఇన్ని కలకల్లాడుతున్నా గాని బొత్స సత్యనారాయణ గారు రేపు అక్కడ ఎమ్మెల్సీగా వైజాగ్ లో గెలుస్తా అనుకుంటున్నాడు. ఆడి ఓటమితో ఇక జగన్మోహన్ రెడ్డి జీవితం పరిపూర్ణం. 660 మంది దాకా అంతా మా వైసీపీ వాళ్లే ఉన్నారు, నేనే గెలుస్తా అనుకుంటున్నారు. కూటమి అధికారంలో ఉంది, మీకు ఏదన్నా రూపాయి రావాలి అనుకున్నా గాని టీడీపీ ఇప్పుడు అది మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఎవరికి ఓట్లు వేస్తారో అందరికి తెలుసు. వాడికి మాత్రం తగిన బుద్ధి అయితే ప్రజలైతే చెప్తారు అని చెప్పి మేమైతే కోరుకుంటాం. 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదే విధంగా 100 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డికి అతని భార్యకి 15వ తారీఖున అన్నా క్యాంటీన్లో 10 రూపాయలు పెట్టి ఇద్దరు భోంచేయండి.
కానీ బస్సు ప్రయాణంకి మాత్రం మీ భార్యకి ఉచితంగా బస్సు ప్రయాణం, నీకు మాత్రం బస్ ఛార్జీ ఉంటుంది అని మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.